పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కుంగిపోకుండా, కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోకుండా వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపైనే ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వారుజోన్ని తలపిస్తున్నాయని రేవంత్ వ్యాఖ్య చేశారు. 2014లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ 3 నెలల్లో వచ్చిన ఢిల్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ అన్నారు. ఎప్పుడూ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన పదునైన మాటల తూటాలు సంధించడం ప్రారంభించారు. ఈసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఏకంగా గచ్చిబౌలి దివాకర్తో పోల్చారు. కాంగ్రెస్ని మాత్రం టెండూల్కర్ లాంటిదని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా సమస్యలు, సవాళ్లు ఎన్ని ఎదురైనా ఎదురెడ్డి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లీడర్గా కొన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదని, పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ ప్రకటించారు. రేవంత్ ప్రకటన విన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఎడారిలో ఎదురెత్తుతున్న వ్యక్తులకు దప్పిక తీర్చే నీటి మడుగు దొరికినట్లుగా ఆనందంతో పరవశించిపోయిన పరిస్థితి. మొన్నటికి మొన్న పార్టీ వలసవాదులను ఆపే ప్రయత్నం, తాజాగా పార్టీ ఆదేశిస్తే పార్లమెంటు స్థానానికైనా పోటీకి సిద్ధమన్న ప్రకటన చూసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం పుంజుకున్నంత ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఈ ప్రకటన కాంగ్రెస్ ఢిల్లీ రాయబారులను సైతం సంతోషపడేలా చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రాజకీయ రణరంగంలో ఈసారి కొదమసింహంలా దూసుకెళ్తాడనే వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఈసారి రేవంత్ పక్కా ప్లాన్తోనే బరిలోకి దిగడానికి సిద్ధమయ్యాడని అంతా అనుకుంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఇంటికి పరిమితమయ్యాడని అంతా అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల బరిలో అధికార పార్టీని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యే ఆయన బయటకు రాలేదని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు. ఇది తెలుసుకున్న ప్రజలు, అభిమానులు రేవంత్ అన్న ఏం చేసినా వాటికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక, అర్థం ఉంటాయని, ఏది ఏమైనా మళ్ళీ పోరాట వీరుడు పోటెత్తబోతున్నాడు అని వారి అభిమాన నాయకుడైన రేవంత్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రేవంతే హాట్ టాపిక్గా మారింది, హాట్ టాపిక్కే రేవంత్గా మారింది.